హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు లైవ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నిన్న ఒక వీడియో పెట్టాను కదా నేను, మీరు ఏమైనా చేసుకున్నా ఈ సోషల్ మీడియాలో పెట్టకండమ్మా, ఇంటికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. ఎవరు సమ్ ఎవరో వాళ్ళకి బాగా మండింది లాగా ఉంది, సమ్ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు లాగా ఉంది, అందుకని వాళ్ళకి మండి నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి వచ్చేసి అది మంచిది కాదు, అది ఇది కాదు, అది కాదని చెప్పి నాకు మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నేను ఫేమస్ చేయడం నాకు ఇష్టం లేక ఆ మెసేజ్లు అట్లానే ఉండిచ్చేసాను. అయితే నా గురించి చాలా మంది కొన్ని కొన్ని ఐడీలు తప్పు తప్పుగా మాట్లాడుతుంది. నా గురించి ఎవరికి ఏం తెలియదండి, సోషల్ మీడియాలో మాత్రం మాట్లాడే వరకు మాట్లాడతాను. నేను మీరు చూసినట్లయితే చాలా వీడియోల వరకు కూర్చునే వీడియోలో చేస్తాను. అతను ఏమని పెట్టాడంటే, కోవైట్లో నలుగురు మాపేసింది, ఇది నీతి కవర్లు చెప్తుంది అలా ఇలాగని. నేను నలుగురు ఐదుగురిని మాపేశాను, ఆరుగురు ఏడుగురిని మాపేశాను నాకు తెలియదు, కానీ మీ దగ్గర ఫొటోస్ ఉంటే పెట్టుకోండి పెట్టుకోండి అని నేనేం వద్దనట్లేదు. అయితే ఎంతమందిని మాపేసినా నేను ముందు కడుక్కోమన్నాడు నన్ను. నువ్వు ముందు కడుక్కుని ఎదుటి వాళ్ళకి చెప్పాను అన్నాడు. నేను కడుక్కునే చెప్తున్నాను, ఎందుకంటే నేను ఏం చేసినా సరే సోషల్ మీడియాలో పెట్టను, అది నా ఫ్యామిలీ పరంగా అయినా బయట పరంగా అయినా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అన్నయ్య అంటాను వాళ్ళని, అన్నయ్య తమ్ముడు అంటాను. అంటే మీకు అన్నయ్య తమ్ముడు అనేవాళ్ళతో తిరిగే అలవాట్లు ఉన్నాయేమో నన్ను అనేవాళ్ళకి, కానీ నాకు అలవాట్లు లేవు. ఎందుకంటే నేను అన్నయ్య అంటే అన్నయ్యే, తమ్ముడు అంటే తమ్ముడే. చాలా మంది వరకు అట్లానే అన్నయ్య అంటే అన్నయ్య, తమ్ముడు అంటే తమ్ముడే, కానీ కొంతమందికి అలా ఉండవు. అలాంటి ఒక నీతి జాతి లేని కుక్క నాకు మెసేజ్ పెట్టింది. నేను ఎవరికి ఏ పాపం చేయలేదండి. చాలా మంది నాకు బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు, ఎందుకో నాకు తెలీదు. వాళ్ళకి పర్సనల్ గా నేను తెలిసి ఉండు కూడా తెలిసి ఉండకపోవచ్చు, నా అసలు పేరేంటో కూడా నాతో తిరిగే వాళ్ళకి కూడా నేను చెప్పను. నేను నన్ను కడుక్కోమన్నారు కదా ముందు, మీరు నువ్వు కడుక్కో తర్వాత ఎటు వాళ్ళకి చెప్దామని చెప్పి నేను కడుక్కునాక చెప్తున్నానండి. నేను ఏం చేసినా సరే సోషల్ మీడియాలో తీసుకొచ్చి పెట్టడం ఎటు వాళ్ళు నా వల్ల ఇంకో 10 మందిని అంటారు, ఇదిగో ఇది ఇలా చేస్తుంది, కోవిడ్ వెళ్ళే వాళ్ళు, దుబాయ్ వెళ్ళే వాళ్ళు అందరూ ఇలాగే చేస్తారని. అతను ఇంకోటి ఏమన్నాడు, మన కాన్నోళ్ళు వెళ్ళింది, నలుగురు మాపేసింది, ఇప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోయింది ఇది, ఇప్పుడు దుబాయ్ వెళ్ళిందని. ఆడి కళ్ళు దింగనే ఏమో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడు ఇందులోనే చేస్తున్నాను 6 సంవత్సరాల నుంచి, వెనకాల అయ్యి అలాగే ఉండి సత్తే. 6 సంవత్సరాల నుంచి నేను కోవిడ్ లోనే సచ్చాను, ఇంటికి వెళ్ళాను, అది నేను నిజంగానే నేను పారిపోయి ఏం రాలేదు ఇంట్లో నుంచి. ఇంట్లో సమ్ ప్రాబ్లమ్స్, ఇంట్లో వాళ్ళు కోవిడ్ వాళ్ళు మంచి వాళ్ళు కాక నాకు, నేను అక్క అమ్మ క్యాన్సిల్ చేయించుకుని వచ్చేసి క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు వచ్చేసి కానోళ్ళు వెళ్ళాను, నిజమే అది. మళ్ళీ తిరిగి వచ్చాను, అల్హమ్దులిల్లా నేను కోవిడే వచ్చాను, దేవుడిదే వల్ల నాకు కోవిడ్ లోనే వీసా ఇచ్చారు, నేను చేసే ఇల్లే. నా గురించి తెలియంది ఏంటంటే, నాకు ఒక 5 గంటలు టైం దొరికినా నాకు ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి 5 గంటలు షాప్ లో చేసేదాన్ని, కోవిడ్ ఇంట్లో చేసుకుంటే షాప్ లో చేసేదాన్ని. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, నా క్యారెక్టర్ గురించి వాడెవడో చెప్పాడు కాబట్టి, అన్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను మంచి మాటలే చెప్పాను కదండి, కోవిడ్లో ఉండి గల్ఫ్ కంట్రీలో ఉంటే ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి, మీరు చేసే పనికి అందరిని అంటున్నారు. చాలా మంది అసలు సెలవులు లేకోకుండా ఉన్న వాళ్ళు కూడా నువ్వు ఇలా చేస్తావేమో జాగ్రత్త అమ్మని ముందే చెప్తున్నారు. అంటే వాళ్ళ క్యారెక్టర్కి ఇది చేసేస్తున్నారు ముందే. అంటే అలా ఇది వరకు డబ్బు కోసం వస్తున్నారో వెళ్ళారు గల్ఫ్ కంట్రీకి అనేవాళ్ళు, పాపం కష్టాల కోసం వచ్చిన గల్ఫ్ కంట్రీకి, ఇప్పుడు తప్పుగానే చూస్తున్నారు అందరిని. అది ఇది చేద్దమ్మా, ఒకరు చేసేదానికి 10 మందిని అంటున్నారో అని చెప్తూ వాళ్ళకి నొప్పులు వచ్చినాయి లాగా ఉంది. అంటే ఎలా చెప్పాలి, ఇక్కడ ఎంత మంది మొగుళ్ళు వచ్చేస్తే అంతమంది మొగుళ్ళు పేర్లు మీరు కొట్టించేసుకోండి అమ్మా, ఆ కొట్టించుకునే ఒక్కడి పేరే 10 మంది పేర్లు అని చెప్పండి అమ్మా, 10 మంది నమ్మేస్తారో మీకు బాగా పెడతారో డబ్బు అయ్యి, బాగా తినేసేసి దెంగి తినేసి ఆడోళ్ళు మగోళ్ళు మగోళ్ళ డబ్బులు, ఆడోళ్ళు ఆడోళ్ళ డబ్బులు మగోళ్ళు తినేసి దెంగేయండమ్మా ఇంటికి, అప్పుడు బాగుపడతారా అని చెప్పాలనుకుంటా. అంటే నాకు అలా చెప్తూ రాదండి. ఇక్కడ ఎంత కాలం చెప్తున్నాను చూడండి, ఎంత కాలం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నా సరే ఇంటికి వెళ్లాల్సిందే. 10 సంవత్సరాల తర్వాత అయినా నీ మొగుడు ఖచ్చితంగా చూస్తాడో, ఆ ఒంటి మీద ఉన్న టాటూలు చూసి ఎవరి అని అడిగితే నీ పేరే అంటావు. ఎందుకంటే ఆడు ఉంచుకున్న వాడి పేరు అదే అవుతుంది, అసలు వాడి పేరు అదే అవుతుంది. అవన్నీ ఎందుకు పిచ్చిగా నమ్మేస్తాం ఎందుకు అందరినీ? నేను అదే మంచిగా చెప్తున్నానమ్మా, ఇలా ఇలా చెయ్యొద్దు. అలా ఉండే వాళ్ళు ఉంటారు, పోతే వాళ్ళు పోతారు, సోషల్ మీడియాలో తెచ్చి పెట్టకండమ్మా అని చెప్పాను, అది తప్పైంది లాగా ఉంది. అందుకే బ్యాడ్ కమెంట్స్ అయితే పెడుతున్నారు, పెట్టొద్దండి. నేను నా గురించి మీకు తెలియదు కదా, పెట్టొద్దు బ్యాడ్ కమెంట్స్. మీకు నచ్చకపోతే డిలీట్ చేసేమని డిలీట్ చేసేస్తాను, ఓకేనా?
కొంత ట్రెండింగ్ అవుతుంది కదా, అంటే కొన్ని కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, దానికోసం వచ్చానండి. మీకు ఏమైనా మనసు నొప్పించుకుంటే ఎవరికైనా విన్నది ప్లీజ్ స్కిప్ చేసేయండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. నేను చెప్పేది నిజాలే. ఈ గల్ఫ్ కంట్రీ అనే పేరు వస్తేనే ఇంటికాడ మన ఇండియాలో గల్ఫ్ కంట్రీ అంటేనే ఎల్ అనే వాళ్ళు ఎల్లే కంట్రీ అనే ఒక ముద్ర వేసేస్తారండి. అసలు ఎంత నీతిమంతులు ఎంత మంచి వాళ్ళు వచ్చినా సరే అదే పేరు ఎత్తున్నారు, ఎందుకంటే కొంతమంది చేసే పనుల వల్ల. తిన్న ముడుసల్ని మెడలో కట్టుకుని నేను ఇది తిన్నానని చూపిస్తున్నారు సోషల్ మీడియాలో, అందుకని చెప్పి అందరి మీద ముద్రేసేసారు. కొంతమంది అనుకుంటారు టిక్ టాక్ మన ఇంటికి కాడికి వెళ్ళదు కదా అని. టిక్ టాక్లు లేకపోతే టిక్ టాక్లు వెళ్ళకపోతున్నాయి. మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఆఫ్ చేసుకున్నా సరే స్నాప్ టాక్ అని అలాంటి కొన్ని యాప్లు యూజ్ చేసి మీ ఐడి పేరు కూడా రాకోకుండా అంతా కూడా మీరు మీ వీడియోని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనూ అట్లో ఇట్లోనూ ఎటో కాడ పెట్టి ఇంటి వరకు చేరుస్తారు. అంత గనులు ఉన్నారు మనం ఇక్కడ గల్ఫ్ కంట్రీలో, మన తెలుగు వాళ్ళు చాలా మంది. అయితే వాళ్ళు తప్పు కదా, మనం చేసేదాన్ని బట్టే వాళ్ళు చేస్తున్నారు, అదైతే నేను ఒప్పుకుంటాను. అయితే కొంతమంది తాగు చచ్చిపోతాను, ఇలా చేశాడు అలా చేశాడు, ఆడేలా ఉన్నాడు నాతో, ఈడేలా ఉన్నాడు, నేను ఆడుతూ ఉన్నాను, ఈడుతూ ఉన్నాను. కొంతమంది మరీ దారుణమైన పరిస్థితిలో అట్లా చేశారంటే ఒప్పుకుందాం, మరీ తిన్నా ముడుసుని మెడలో వేసుకుని తిరిగే మంద చాలా మంది ఉన్నారు. దాళ్ళ వల్ల అందరికీ పేరు వస్తుందండి గల్ఫ్ కంట్రీలో. ఎందుకు ఆడవాళ్ళందరికీ బ్యాడ్ నేమో, మగవాళ్ళందరికీ బ్యాడ్ నేమో? మన తెలుగు వాళ్ళకి ఎవరైనా వెళ్తే పిల్లల్ని ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు, ఇంటికాడ సంబంధాలు కూడా కుదరట్లేదు మా వాళ్ళకి అయితే. ఆడవాళ్ళు అయితే సిగ్మాలిపోయి ఉంటున్నారు, ఏం చేయింది దానికి కూడా, ఇంట్లో సెలవులు లేని వాళ్ళకి కూడా పాపం ఎన్నో మాటలు వస్తున్నాయి. ఎందుకండి మీరు చేసిన పని అంత ఇది సోషల్ మీడియాలో పెట్టడము? ఇంకా కొంతమంది ఉన్నారు మహానుభావుల తండ్రి నాయన, ఇంటికాడ పిల్లల్ని బాగా చూసుకుంటారో లేదో, ఇంటికాడ మొగుళ్ళని బాగా చూసుకున్నారో లేదో, మీరు మొగుళ్ళు ఉంచేశారో ఉంచుకున్నారో కూడా తెలియదు నాకు, తెలియదు కానీ పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల. ఏమ్మా మీ మొగుడిని బాగా చూసుకుంటే ఇంకా ఎంత బాగా చూసుకుందరో, చేసుకునే మొగుడు ఏరే దాని మొగుడు మీద ఆశ ఏంటే మీకు? కొంతమంది నేనండి ఇదనేది ఇక్కడ ఇక్కడ బంధాలు ఏమి శాశ్వతం కాదమ్మా, ఎవరే గాని శాశ్వతం కాదు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా చెప్తాను మీకు అందరికి తెలిసిందే, ఇక్కడ బంధాలు గల్ఫ్ కంట్రీలో బంధాలు అస్సలు శాశ్వతం కాదు, ఎవరిని నమ్మడానికి లేదు. అయిన వాళ్ళు కాకులోను కాని వాళ్ళకి కంచాలోను పెట్టడం కొంచెం మానండి అమ్మా. ఈ గల్ఫ్ కంట్రీలో వచ్చిన వాళ్ళు పని వరకు చేసుకోండి, ఇలాంటి ఎదవ పంచాయతీ ఎంత అవసరమా అమ్మా? సోషల్ మీడియాలో పెట్టి తీసుకొచ్చా, ఇప్పుడైనా మారుతారని చెప్పానమ్మా, మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్స్ అంతా పెట్టద్దు ప్లీజ్. ఈరోజు శుక్రవారం కదా, అందుకే లేట్గా లేచాను, 2 గంటలు లేట్గా లేచాను. కానీ ఇంకెవరో ఫోన్ చేయలేదు నాకు, ఇంటికనేది ఎవరూ చేయలేదు, నేనే చేయలే, నాకు ఇప్పుడే పని అయ్యింది. అవును, నాకు ఎవరు లేరు, ఎవరు ఫోన్ చేయట్లేదు అని ఎందుకంటారు మీరు? ఎవరు లేకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఒంటరిగా అయితే ఇండియాలోనే బతికేచ్చు కదా, ఇంటికాడ వాళ్ళు ఖాళీగా ఉంటున్నారా, ఫోన్ చేయలేదు అంటున్నారు మీరు మాట్లాడితేనే? వాళ్ళు ఏదో పనికి పోతున్నారు బతికి దేరు కోసం, ఇంటికాడ ఖాళీగా కూర్చుని ఉంటున్నారా? ఎవరు ఒకళ్ళు ఉంటారు, నేను చేసినప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తరు, వాళ్ళు చేసినప్పుడు నేను ఫోన్ ఎత్తరు, టైం కుదరదు, నేను పగలు చేస్తే వాళ్ళు పనికి పోతారు, రాత్రి 11 గంటలకు నాకు ఖాళీ అవుతుంది. ఈ మాత్రం దానికి ఎందుకు నాకెవరు లేరు ఎవరు లేరు అని ఎందుకు అంటున్నారు మీరు? ఎవరొకరు ఉండే ఉంటారు కదా, అందుకేగా వచ్చేది. ఎందుకు మీరు ఎలా మాట్లాడు